హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నీర అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు, దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. నీరను సాయంకాలం వీధులు గీసేటప్పుడే కొత్త కుండ బాగా శుభ్రంగా కడిగి అందులో కళ్ళకండ, యాలాకు బుడ్డల పొడి మిశ్రమాన్ని వేసి ఈత చెట్టుకు కట్టుకోవాలి. సాయంకాలం ఈదులు గీసేటప్పుడే మామూలుగా అంటే మనం కళ్ళకండ, యాలాకు బుడ్డల పొడి మిశ్రమాన్ని లొట్లలో వేసి రావాలి. కానీ నాకు సమయం అనుకూలించలేదు, కావున ఇప్పుడు నైట్ టైమే వచ్చి ఆ మిశ్రమాన్ని కుండల్లో వేయడానికి అయితే వచ్చిన. చూడండి, చెట్టు మనదే చెప్పేట్నాను. ఇక్కడ ఈదులు గీసే వాళ్లకు రేపటికి ఒక 4 లొట్లు నీరా కావాలి, మా ఫ్రెండ్స్ వస్తున్నారని. చూడండి, నైట్ మనకు తీసి పెట్టినటువంటి 4 లొట్లలో ఈ కళ్ళకండ, యాలాగు బుడ్డల్లో పొడి మిశ్రమాన్ని వేయడానికి అయితే వచ్చినాము. ఆల్రెడీ ఈవినింగ్ బాగా చెట్టును గీకి కుండ కట్టింటే ఇప్పుడు 8 అయింది. ఇప్పుడు టైం అంతే, నైట్ 8 గంటలకే సగం కుండ కారింది. ఇంకా తెల్లారి తర్వాతలా మొత్తం ఫుల్ అయిపోతుంది. చూడండి, గట్టి కలకండ, లావు కలకండ, ఇది వచ్చేసి యాలాకు బుడ్డల్ని నలగమలగా దంచి ఇందులో వేస్తున్నా. ఇట్లా మనం కట్టినటువంటి 4 చెట్లకు కూడా ఈ మిశ్రమాన్ని వేసిన. ఇది రాత్రి అంతా బాగా కరిగి మగ్గుతుంది, మనకు పొద్దున మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఈ నీర సహజ సిద్ధమైన ఆరోగ్య ద్రావణం, ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న నీర సహజ సిద్ధమైన హెల్తీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. కడిగేసి కుండని ఒట్టి కుండ బాగా నీట్గా కట్టినామంటే పొద్దునే కల్లా కుండ నిండా ప్యూర్ మనకు నీర కారుతుంది. ఆ నీరని తాగితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీలో రాళ్ళు కానీ మనకు ఏదన్నా శరీరంలో వేడి ఉన్నా అన్నీ తొలగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, నైటు ఈదులు లేక వచ్చి లొట్లల్లో కళ్ళకండ, ఏలాకుల పొడి వేసి పొద్దునే వచ్చి దాన్ని టేస్ట్ చూద్దాం. ఓకే, నైట్ ఇంటికి వచ్చి పడుకున్నాము. తెల్లవారుజామున 5 గంటలకు లేచి కొద్దిగా చలిమంట కాపుకొని మనం ఈదుల్లోకి అయితే బయలుదేరాలి ఇప్పుడు. లేదంటే సూర్యుడు ఉదయించినాడంటే ఆ నీరలో టేస్ట్ మారిపోతుంది. సూర్యకిరణాలు తగిలితే అది పుల్లగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఉదయాన్నే బయలుదేరినాం. సూర్యోదయానికి ముందే ఈదుల్లోకి అయితే చేరుకున్నాము. చూడండి, నైట్ వచ్చిన వేనే ఇదంతా. మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు చూడండి. మొత్తం అప్పటికే కొంగలు వేటాడుతున్నాయి, మనం కూడా నీరను వేటాడాలి. ఇంకా చూడండి, నైట్ చూసినారు కదా ఈ చెట్టు, ఇక్కడ 4 చెట్లు, ఇంకా లోపలికి ఈదులు దండిగా ఉన్నాయి. కాకపోతే మనకు కొంచెం మంచి చెట్లని కట్టించినాయి ఈ చెట్టు. ఈ నీరను ఈత చెట్టు, తాటి చెట్టు మరియు ఖర్జూర చెట్ల నుంచి స్వీకరిస్తారు. నీర శక్తినిచ్చే ఎనర్జీ డ్రింకే కాకుండా జీర్ణకోశ సంబంధితమైన ఒక ఔషధ గుణంగా కలిగినటువంటి ద్రావణం అని కూడా చెప్పవచ్చు. ఇది అజీర్తి, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. కంటి చూపును చాలా వరకు మెరుగుపరుస్తుంది. ఈ నీరాలో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేయడానికి దోహదం చేస్తుంది. నీరలో ఉన్న అనేకమైన మినరల్స్ వల్ల రక్త కణాలు మెరుగుపడతాయి. ఇందులో ప్రధానంగా సుక్రోజ్ ఉండటం వల్ల డయాబెటిక్స్ పేషెంట్లు కూడా నిర్భయంగా సేవించవచ్చు. ఇందులో ఖనిజాలు సమృద్ధిగా ఉండి 17 అమైనో ఆమ్లాలు, విటమిన్ బి మరియు సిలను అధికంగా కలిగి ఉంటుంది. నీర కొబ్బరి నీళ్ళ కంటే కూడా ఎంతో శ్రేష్టమైనదని కూడా చెప్పుకోవచ్చు మనం. నీరలో ఉండే ఔషధ గుణాలను ఉద్దేశించి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏకంగా నీర కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మన హైదరాబాద్లోని నక్రేస్ రోడ్లో ఒక పెద్ద నీర సెంటర్ని కూడా
ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. ప్రకృతి పానీయాలను ఆస్వాదించండి, ఆరోగ్యంగా ఉండండి. నీరా ఒక తీయని సహజ సిద్ధమైన పానీయం. దీనిని స్వీకరిస్తుంటే చెప్పలేని రుచి మరియు అనుభూతి మనకు ఇస్తుంది. ఇది తాగేవారికి మాత్రమే ఆ ఫీలింగ్, ఆ రుచి తెలుస్తుంది. ఈ నీరా కొరకు కర్నూలు నుంచి కూడా ఒక ఇద్దరు వచ్చినారు చూడండి, తీసుకుపోవడానికి ఒక పేషెంట్కి. ఇక్కడ కనపడేది మా ఫ్రెండ్, మా జిగిరి దోస్త్. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ ప్లస్ చెడ్డిమేంటు గౌడు. ఇతను మా క్లోజ్ ఫ్రెండ్. మొత్తం ఈదులంతా మేనేజ్ చేస్తుంటాడు. ప్రతి సంవత్సరం ఈ ఈదులకు సంబంధించిన సవాల్ పాడి ఇదనే దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ నీరాను సూర్యోదయానికి ముందుగానే చెట్ల నుంచి స్వీకరించిన 2-3 గంటల లోపలనే తాగేసేయాలి. లేదంటే మనకు అందులో ఉన్న సుగుణాలు కానీ మనకు అందవవి. మన తీసిన వెంటనే తాగితే అందులో ఉన్న ప్రయోజనాలన్నీ మన దేహానికి అందుతాయి. చూడండి, నేను కూడా చెట్టెక్కుతున్నా, చెట్టెక్కి మరి లొట్టి దించుతున్నా. నాకు ఇది చిన్నప్పుడు అలవాటే. మా ఫ్రెండ్ అంబడి అప్పుడప్పుడు పోయేవాడిని ఇంటర్మీడియట్ డిగ్రీలో టైంపాస్ అప్పుడప్పుడు పోయి తాగేవాడిని. సో కొంచెం అలవాటు ఉండడం వల్ల తీయగలుగుతున్నా చెట్ల నుంచి లొట్లను. ఇది ఒక తీయటి మాధుర్యం కల హెల్తీ డ్రింక్. రోజుకు కనీసం 1.5 లీటర్ నీరా తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు చెట్టు దగ్గరికి వెళ్ళి తాగలేని వారు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే నీరాను చెట్టు దగ్గర నుంచి స్వీకరించిన వెంటనే ఒక ఐస్ బాక్స్ తీసుకెళ్ళి అందులో ఉంచి ఇంటికి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టి రోజు 250 ml దాకా తీసుకుంటే మరీ మంచిది. ఫ్రిడ్జ్లో ఉంచిన నీరా 4 నుండి 6 రోజుల పాటు పులియకుండా రంగు రుచి కోల్పోకుండా ఉంటుంది. 5-6 రోజుల తర్వాత ఫర్మెంటేషన్ అయ్యి వైన్గా మారుతుంది. ప్రకృతి పానీయాలను తాగి ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం మనం. ఈ ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ తాగి డబ్బులు కూడా ఆరోగ్యం పాడైపోతుంది. ఆలోచించండి కొద్దిగా, వీళ్ళైతే ఇలాంటి సహజ సిద్ధమైన పానీయాలను తీసుకొని ఆరోగ్యంగా ఉండడం మరీ మంచిది. ఫుల్ సరుకు ఫుల్ వచ్చింది, ఇది ఫుల్ ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.